మొదటి సంవత్సరం విద్యార్థుల ఎగ్జామ్స్ రద్దు చేసి వెనువెంబడే విద్యార్థులకు ఈ యొక్క మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏ పద్ధతుల్లో గ్రేస్ మార్కులు పాస్ చేస్తారా, లేదంటే ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పాస్ చేస్తారా, లేదంటే ఎక్కడో ఒక దగ్గర కటాఫ్ చేసి మొదటి సంవత్సరం విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబానికి అన్ని రకాల ఆదుకోవాలని చెప్పేసి, మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఆత్మహత్యకు బాధ్యత వహించవలసిన అవసరం ఉందని చెప్పేసి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అధికారులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ మొదటి సంవత్సరం విద్యార్థులకు అన్యాయానికి కారణమైన అధికారులను కూడా పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అనేక తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. గత లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి పోయింది. కాబట్టి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో జరుగుతున్న అవకతవకలు ఏదైతే ఉన్నాయో, విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరైతే కారకులు ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక లేని పక్షంలో ప్రభుత్వం కనుక తొందరగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావడానికి అనేక మార్గాల్లో ఉద్యమాలు కూడా నిర్వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇతర విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెనువెంటనే ఈ మొదటి సంవత్సరం విద్యార్థుల విషయంలో పూర్తిస్థాయి నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ కూడా పాస్ చేయాల్సిందిగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉంది.